తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాజు కుటుంబానికి ఇంద్రకరణ్ అరబిందో పరిశ్రమ అండగా నిలిచింది. గత రెండు రోజుల క్రిందట అట్నారాజు కంపెనీకి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి బయలుదేరిన రాజు మార్గ మధ్యంలో లారీ ఢీకొనడంతో చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు అరబిందో పరిశ్రమను ఆశ్రయించగా అరబిందో పరిశ్రమ మృతుడు రాజు భార్యకు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ దహన సంస్కారాలకు 50,000 రూపాయలు తక్షణ సహాయం అందించారు. అదేవిధంగా 8,00,000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్టు అరబిందో రీసెర్చ్ సెంటర్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామం సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్ గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, షెడ్యూల్ కులాలు పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్ బక్కా ఏసయ్య, సీఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. రాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అరబిందో పరిశ్రమను ఆశ్రయించిన వెంటనే సానుకూలంగా స్పందించి రాజు కుటుంబానికి అండగా నిలిచినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ కంపెనీకి ఎప్పుడూ రుణపడి ఉంటామని వారు తెలిపారు. అదేవిధంగా అరబిందో పరిశ్రమలాగా అన్ని కంపెనీలలో వారి వారి కార్మికులకు ఏదైనా నష్టం జరిగితే ముందుండి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలియజేశారు. అతి ఘోరమైన సంఘటన జరిగింది. మరియు కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంద్రకరణ్ గ్రామ నివాసి అయిన ఆటగారి రాజు మరి డ్యూటీకి పోయే టైంలో దుర్మరణం పాలన జరిగింది. కాబట్టి ఈరోజు అరబిందో కంపెనీ ఆ చుట్టూ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర రావడం జరిగింది. వచ్చినాం, సానుకూలంగా మాట్లాడి మా కంపెనీ కూడా స్పందించింది. సానుకూలంగా మేము ఏదైతే అడిగినామో దానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి కూడా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మేము ఏమడిగినామంటే 5,00,000 రూపాయలు క్యాష్, 3,00,000 ఇన్సూరెన్స్, తర్వాత గ్రాడ్యుయేటింగ్ ఇప్పుడు జీపీఎఫ్ ఇన్సూరెన్స్లు ఏమేమి ఉన్నా, పిఎఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినవన్నీ అవి అలాగా 8 లాక్స్, ఇవి అలాగా అమ్మాయికి ఒక పర్మనెంట్గా ఒక ఉద్యోగం, ఇప్పుడు ప్రజెంట్ దాన సంస్కారాలకు ఒక 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా అని చెప్పి ఒక లెటర్ కూడా ఇవ్వడం మేము రాసుకున్నాము మా తరఫున, అందరి తరఫున. కాబట్టి ఈ హామీ ఇవ్వడం వల్ల మేము ఈ యొక్క సమయాన్ని నిర్మించుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మన ఉప సర్పంచ్ గారికి, మైపాదన్న గారికి, ఈ యొక్క ఇంద్రకరణ్ గ్రామం అయినటువంటి రాజు నిన్న రాత్రి మా డ్యూటీకి వస్తున్న సందర్భంగా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మేమందరం కలిసి మరి యొక్క యాజమాన్యంతో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎంబీతోటి, కేఎస్ రావుతోటి, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య గారు చర్చలు జరిపి ఆ యొక్క కుటుంబానికి ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టుగానే 5,00,000 రూపాయలు, అదేవిధంగా 3,00,000 ఎక్స్పెక్టేషియా, అమ్మాయికి ఉద్యోగము, దాన సంస్కారాలకు కూడా 50,000 రూపాయలు నెట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ను కూడా తొందరలోనే ఈ యొక్క డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి తొందరగా ఇస్తామని చెప్పేసి యాజమాన్యము చెప్పడం జరిగింది. దానికి మేము అందరం కూడా ఒప్పుకొని ఈ యొక్క ఆందోళన విరమిస్తున్నాం. ఈ యొక్క కుటుంబానికి, ఈ యొక్క కంపెనీ అరబిందో కంపెనీ యాజమాన్యము మానవత దృక్పథంకి ఆలోచించి ఈ సహకరించినందుకు యాజమాన్యానికి సిఐటి జిల్లా కమిటీ పక్షాన, మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.